హలో, హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ కరెక్ట్గా టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదన్న. అయితే ఈరోజు మీ ముందుకి రిడ్జు 2012 ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2012 పదకొండో నెల 26 తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2027 పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం 58,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, కస్టమరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షోరూమ్ ట్రాక్తో సహా మనకు తీసుకురావడం జరిగింది. ఆ ట్రాక్ కూడా మనకు వాట్సాప్లో పెట్టారు. ఒరిజినల్ రీడింగ్ 100% ఖచ్చితంగానే కస్టమర్ గట్టిగా చెప్పడం జరిగింది. నేను కూడా చూశాను లైవ్లో, ఒరిజినల్ రీడింగే, మొత్తం షోరూమ్ ట్రాకే. 2012 నెల సెకండ్ ఓనర్ కేవలం 58,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది, అది కూడా పంపిస్తా అన్నారు వాట్సాప్లో. ఇక టైర్లు కూడా అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి, 90% పైననే ఉన్నాయి. ఇంకా సీల్ టైర్లే ఆల్మోస్ట్, కానీ 90% తక్కువనే చెప్తున్నా. సీల్ టైర్లు 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, A to Z అంతా ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఒక చిన్న డ్యామేజ్ వెనక సొట్టబడ్డది, అది కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెట్రోల్ వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్ VXI, ఓకేనా ఫ్రెండ్స్? మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్, వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. ఒరిజినల్ ఉంది వెహికల్, అయితే ఎక్సలెంట్ ఉంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను నేను. చిన్న డెంట్ ఉంది ముందర బంపర్ దగ్గర, చిన్న చిన్న సొట్టలు ఉన్నాయి అంతే తప్పేసి ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం, కేవలం 58,000 ఒరిజినల్ రీడింగ్. టైర్లు అయితే చూడండి, సిల్ టైర్లు ప్రింట్ అద్దం షోరూమ్ చాలా వచ్చిందే ఉంది, మారలే. ఇంకా ఇది కూడా మారలే, ఒరిజినలే ఉంది. ఈ అద్దం, ఈ అద్దం, ఈ అద్దం అన్నీ చూసినా నేను ఆల్రెడీ. మొత్తం షోరూమే, అన్ని గ్లాసులు షోరూమ్స్ వచ్చిన గ్లాసులే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. ఫుట్బోర్డ్ దగ్గర చిన్నగా అతుక్కుపోయింది. ఇక్కడ ఇంటీరియర్ కూడా చూడండి, నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంటీరియర్ లోపల కూడా డాష్బోర్డ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. చిన్న ప్లేయర్ ఉంది, డివిడి ప్లేయర్ ఉంది. పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి, సీల్ టైర్లే, సీల్ టైర్లే. రివర్స్ కెమెరా ఉంది. ఇక చిన్న సొట్ట, ఇక్కడ చిన్న సొట్ట ఉంది అంతే, లాక్ ఉంది. డిక్కి కూడా ఒరిజినలే ఉంది. ఈ టైర్ కూడా బాగానే ఉంది, ఇది కూడా ఒక 60% ఉంది. అక్కడ రస్ట్ రాలేదు చూడండి, చాలా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేశారు. జాకీ కూడా ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు. చిన్న గీత ఉంది, అక్కడ చిన్న గీత ఫుట్బోర్డ్ దగ్గర అంతే. ఇక 4 టైర్లు సీల్ టైర్లే. ఈ గ్లాస్ కూడా, ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఈ డోర్ కూడా ఒరిజినలే. ఎంత మిగతా అంత ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది.
నాలుగు పవర్ విండోస్, సెంటర్ లాక్ కూడా ఉంది. రీడింగ్ కూడా చూడండి, కేవలం 58,369 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్. మొత్తం షోరూమ్ ట్రాక్, రివర్స్ కెమెరా ఉంది, డివిడి ప్లేయర్ కూడా ఉన్నది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరుగుతుంది, ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఏసీ కంప్రెషర్ కూడా ఆన్ అయిపోయింది. ఇంజన్ అయితే మస్తు సైలెంట్, అసలు స్టార్ట్ చేసింది కూడా తెలియదు, అంత సైలెంట్ ఉంది ఇంజన్. ఏసీ కూడా చిల్డు, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, అసలు స్టార్ట్ అయింది కూడా తెలుస్తలేదు, స్టార్ట్ కానట్టే ఉంది, అంత సైలెంట్గా ఉంది ఇంజను. చిన్న ఆయిల్ లీకేజ్ కానీ ఏమి లేదు, అంతా ఒరిజినల్ ఉంది. ఆపరెన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అంతా ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా కొత్తగానే ఉంది, పట్టి కూడా ఒరిజినలే ఉంది, బ్యానెట్ కూడా ఒరిజినలే ఉంది, అద్దం కూడా ఒరిజినల్. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఏమి కాలేదు. చూడండి ఇంజన్ మాత్రం అసలు స్టార్ట్ అయింది కూడా తెలియట్లేదు, అంత సైలెంట్ ఉంది, ఒరిజినల్ రీడింగ్. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చూడండి ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే ఏం రావట్లేదు. 58,000 చూడండి, ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం ఈ వెహికల్ అయితే. ఇది స్టార్టింగ్లో ఉందో తెలుస్తలేదు, స్టార్ట్ చేసిన తెలుస్తలేదు, ఆఫ్ చేసిన అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా, వెహికల్ అయితే ఒరిజినల్ ఉందన్న. ఏం నాకు తెలిసేది ఒక రూపాయి పని లేదు, ఇక చిన్న చిన్న డెంట్లు అవి ఉన్నాయి, ఇక 2-3 అంతే ఉన్నాయి, మిగతా అంతా ఒరిజినల్ ఉంది. ఏ గ్లాస్, ఏ డోర్, ఏది మారలే, అన్ని షోరూమ్స్ వచ్చినాయి, గ్లాసులే ఉన్నాయి, ఈవెన్ ఫ్రంట్ అద్దం కూడా. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 2,60,000 చెప్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే కాల్ చేయండి, నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా ఈ కార్ అమ్మ, ఇట్లాంటి కార్లు ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా నా నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి, నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీరు ఒక చిన్న సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.